హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో తెలంగాణలో హోరాహోరీగా ఎలక్షన్స్ అయితే జరిగాయి, మరి ఎగ్జిట్ పోలింగ్ ఎలా ఉంది? యా, తెలంగాణలో 119 సీట్లకి ఈరోజు హోరాహోరీ జరిగింది. 2290 మంది అభ్యర్థులు పోటీ చేశారు టోటల్గా. సో వీళ్ళ భవిష్యత్తు మనకు 3వ తేదీ కానీ తెలియదు. బట్ ఎగ్జిట్ పోల్స్ అనేవి మ్యాక్సిమం రిజల్ట్కి, రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ప్రతిసారి కూడా దేశంలో మనం చూసుకున్నప్పుడు ప్రీ పోల్ సర్వేల కంటే కూడా ఎగ్జిట్ పోల్స్ అనేవి కొంత దగ్గరగా ఉంటాయి రియాలిటీకి. అంటే మనం ఎగ్జిట్ పోల్స్ అన్ని సంస్థలవి కానీ తీసుకొని చూస్తే యావరేజ్లో ఖచ్చితంగా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఆ రకంగా ఇప్పుడు మన దగ్గర మొత్తం 9 సంస్థల చేసిన ఎగ్జిట్ పోల్ సర్వేలు ఉన్నాయి. వీటిని గురించి మనం చెప్పుకుందాం. ముందుగా రాష్ట్ర అనే ఒక సంస్థ, అంటే రాజనీతి స్ట్రాటజీస్ అనే సంస్థ చేసింది. ఈ సంస్థ ప్రకారం కాంగ్రెస్కి 56 సీట్లు వస్తాయి, ప్లస్ ఆర్ మైనస్ 5. బీఆర్ఎస్కి 45 వస్తాయి, ప్లస్ ఆర్ మైనస్ 5. ప్లస్ ఆర్ మైనస్ అంటే 5 తగ్గచ్చు, 5 పెరగచ్చు. ఇక బీజేపీకి 10 సీట్లు వస్తాయి, ప్లస్ ఆర్ మైనస్ 2. ఎంఐఎంకి 7 సీట్లు వస్తాయి, ఇతరులకి 1 సీట్ వస్తుంది. 30 దగ్గర కేంద్రాల్లో గట్టి పోటీ ఉంటుంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్ర సర్వే చెప్తుంది. ఇక పీపుల్స్ పల్స్, ఈ పీపుల్స్ పల్స్ అనేది వేరే రాష్ట్రాలకు సంబంధించి కూడా వెల్లడించింది. పీపుల్స్ పల్స్ ప్రకారం కాంగ్రెస్కు 62 నుంచి 72 వరకు వస్తాయి. ప్లస్ ఓట్ల శాతం తీసుకుంటే కాంగ్రెస్కు 47.8% వస్తాయి. ఇటు బీఆర్ఎస్కు 35 నుంచి 46 మాత్రమే వస్తాయి, ఓట్ల శాతం 42.7%. ఇక బీజేపీకి 3 నుంచి 8, ఓట్ల శాతం 13.2%. ఎంఐఎంకి 6 నుంచి 7, ఓట్ల శాతం 2.5%. ఇతరులు 1 నుంచి 2 సీట్లు వస్తాయి, 3.8%. ఇది పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ అనే ఒక సంస్థ చెప్పిన ఎగ్జిట్ పోల్. ఇక ఆత్మసాక్షి, స్త్రీ ఆత్మసాక్షి, ఇది మాత్రం రివర్స్ చెప్పింది. ఇది బీఆర్ఎస్కి 58 నుంచి 63 సీట్లు వస్తాయని, 40% ఓట్ల షేర్ వస్తుందని, కాంగ్రెస్కు 48 నుంచి 51, 37% షేరు. ఇటు బీజేపీకి 7 నుంచి 8, 14% షేరు. ఎంఐఎంకి 6 నుంచి 7, 2.75% షేరు. ఇతరులకు 1.2, 5.75 షేరు. ఇది స్త్రీ ఆత్మసాక్షి సర్వే. ఓకే. ఇక సిఎన్ఎన్ సంస్థ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్కు 56 సీట్లు వస్తాయి, బీజేపీకి, బీఆర్ఎస్కి 48 వస్తాయి, బీజేపీకి 10 వస్తాయి, ఎంఐఎంకి 5 వస్తాయి. ఇది సిఎన్ఎన్ స్థూలంగా చెప్పింది. రేస్ అనే ఒక సంస్థ, ఈ సంస్థ ప్రకారం కాంగ్రెస్కి 62 వస్తాయి, బీఆర్ఎస్కు 48 వస్తాయి, బీజేపీకి 3 వస్తాయి, ఎంఐఎంకు 6 వస్తాయి. సిమ్యాక్ అనే ఒక సంస్థ, కాంగ్రెస్కు 62 నుంచి 67 వస్తాయి, బీఆర్ఎస్కు 40 నుంచి 45 వస్తాయి, బీజేపీకి 3 నుంచి 5, ఎంఐఎంకు 5 నుంచి 6, అదర్స్కి 0 నుంచి 1. ఓకే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇది దీని ప్రకారం కాంగ్రెస్కి 65 నుంచి 68, బీఆర్ఎస్కి 35 నుంచి 40, బీజేపీకి 7 నుంచి 10, ఎంఐఎంకి 6 నుంచి 9. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఆరా అనే ఒక సంస్థ, ఈ సంస్థ కాంగ్రెస్కు 58 నుంచి 67, అంటే 41.13% ఓట్లు, బీఆర్ఎస్కు 41 నుంచి 49, 39.58%, బీజేపీకి 5 నుంచి 7, 10.47%, ఇతరులకు అంటే ఎంఐఎం అందరూ కలిపి 7 నుంచి 9, 8.82%. ఈ ఆరా సంస్థ ఇంకొక బాంబు కూడా పేల్చింది. అదేంటంటే కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతాడు, అట్లనే రేవంత్ కూడా రాడు, బీజేపీ క్యాండిడేట్ వెంకటరమణారెడ్డి అక్కడ గెలుస్తాడు అనేది కూడా
అది కొంత ఆశ్చర్యకరంగా ఉంది. మామూలుగా ఇప్పటివరకు కూడా మనం కామారెడ్డి, రావంత్ రెడ్డి, కేసీఆర్ గారి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ వ్యక్తి బీజేపీ నుంచి ఆ అభ్యర్థి గురించి అసలు మనం ఎప్పుడు తెలియదు ఎవరికి కూడా, కానీ ఇప్పుడు అది చెబుతున్నారు. యాక్చువల్గా నేను ఇది మార్నింగ్ నుంచే వింటున్నాను, కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతాడంట, రేవంత్ రెడ్డి కూడా ఓడిపోతాడు అనేది నేను మార్నింగే విన్నాను వేరే వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఈ సంస్థ కూడా అదే చెప్తుంది. అట్లాగే ఈ సంస్థ మన బరిలక్క గురించి కూడా చెప్పింది, బరిలక్కకు 15,000 ఓట్లు రావచ్చు, అక్కడ జూపల్లి కృష్ణారావు గెలుస్తాడనేది కూడా ఈ సంస్థ చెప్పింది. సో ఓవరాల్గా తీసుకుంటే ఒక్క శ్రీ ఆత్మసాక్షి తప్ప ఇంకే పార్టీ కూడా బీఆర్ఎస్కు మెజార్టీ వస్తుందని ఏ సంస్థ కూడా, మొత్తం మనం ఇప్పుడు 9 సంస్థలు చెప్పుకున్నాం కదా, 9లో ఒక్క శ్రీ ఆత్మసాక్షి మాత్రమే అబ్సల్యూట్గా బీఆర్ఎస్ వస్తుందని చెప్తున్నాయి. అయితే ఇంకొక 1-2 సంస్థలు మాత్రం కొద్దిగా హంగ్ వచ్చే ఇది కనబడుతుంది, ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్కు ఉందనేది వస్తుంది. ఓవరాల్గా మాత్రం మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు చూస్తే క్లియర్గా కాంగ్రెస్ మెజారిటీ వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది క్లియర్గా ఉంది. అవును. సో మనం కూడా చాలాసార్లు రివ్యూలు చెప్పుకునేటప్పుడు కూడా జనంలో కాంగ్రెస్ వస్తుంది అనేది ఉంది, కానీ ఎవరు నిర్దిష్టంగా క్లియర్గా చెప్పలేకపోతున్నారు. ఎడ్జ్ అయితే కాంగ్రెస్కు ఉంది అనేది మనం అనేకసార్లు చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇదంతా కూడా ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా ఇప్పటి వరకు వచ్చిందంతా కూడా ఈవినింగ్ 3 నుంచి 4 గంటల వరకు వచ్చిన ఓట్ల శాతాన్ని అక్కడ ట్రెండ్ని బట్టి చెప్పింది. ఇది నిజానికి ఇప్పటి వరకు ఓట్ల శాతం 54-55% వరకే ఉంది 5 గంటల లోపల. ఇక్కడే ఇప్పుడే ఎక్కువ కనబడుతుంది, ఎందుకంటే క్యూలో 5 వరకే యాక్చువల్గా అలో చేశారు, కానీ క్యూలల్లో ఉండే వాళ్ళకంతా 5 దాటిన తర్వాత కూడా ఓట్లు వేయొచ్చని చెప్పారు. సో ఇదంతా ఇంకొంత క్లారిటీ రావడానికి మనకు ఈ రాత్రి 8-9 అవ్వచ్చు. ఏదేమైనా ఇప్పటి ట్రెండ్స్ని ఆల్మోస్ట్ ఇది రిప్రజెంట్ చేసే ట్రెండ్సే, ఎందుకంటే మనకి దీంట్లో 50% అటు ఇటు ఉంటే మనం ఏమైనా ఆలోచించవచ్చు, లేదు మెజారిటీ అంటే 95% ఎగ్జిట్ పోల్స్ క్లియర్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది చెబుతున్నాయి. సో దీనికి కారణాలు కూడా ఎగ్జిట్ పోల్స్లో కొన్ని విశ్లేషణలు వచ్చాయి. అది ప్రధానంగా ఏంటంటే విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళు పెద్ద ఎత్తున ఊర్లల్లోకి వెళ్ళి వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ని అంతా కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓట్లు వేయించారనేది ఒక అబ్జర్వేషను. ఎందుకంటే వాళ్ళ మామూలుగా విద్యార్థుల సంఖ్య లేకపోతే నిరుద్యోగుల సంఖ్య తక్కువే ఉంటుంది అనుకోవచ్చు, 40 లక్షల పైన 40-50 లక్షలు ఉన్నారు, అంటే నిరుద్యోగులే 33 లక్షలు ఉన్నారంటున్నారు. అది కాకుండా విద్యార్థులు ఉన్నారు, గతంలో కష్టాలు పడి వేరే ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా వాళ్ళంతా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అట్లాగే రూరల్ ఏరియాలో వ్యతిరేకత బలంగా ఉందని చెప్తున్నారు. సో ఇటువంటి అట్లాగే కేసీఆర్కి ఆ కుటుంబానికి అహంకారం నెత్తికెక్కింది, అందువల్ల ఈసారి వాళ్ళని అధికారం ఇవ్వకపోతే దారికి వస్తారు అన్న అభిప్రాయం కూడా జనంలోకి బాగా వెళ్ళింది. కాంగ్రెస్ దాన్ని బాగా తీసుకెళ్ళింది, అహంకారానికి ఆత్మాభిమానానికి పోరాటం అన్నట్టుగా కాంగ్రెస్ తీసుకెళ్ళింది, కాబట్టి అది కూడా వర్కౌట్ అయిందనేది ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నారు. మరి ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫలితాలు రియాలిటీకి దగ్గరగా ఉన్నాయా లేదనేది 3వ తేదీ మనకు తెలుస్తుంది. లాస్ట్ ఎలక్షన్లో 2018లో కానీ చూసుకుంటే ఒక్క లగడపాటి రాజగోపాల్ సర్వే తప్ప మిగతా అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్కి అధికారం వస్తుందనేది ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అలాగే జరిగింది కూడా, ఒక లగడపాటి మాత్రమే కాంగ్రెస్ తెలుగుదేశం మహాకూటమి అధికారంలోకి వస్తుందని క్లియర్గా చెప్పాడు ఆయన. ఆ తర్వాత అప్పటి నుంచి ఆయన కనిపించట్లేదు పబ్లిక్ దీంట్లోకి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ సహజంగా చూసుకున్నప్పుడు కొంత రియాలిటీకి దగ్గరగా ఉండే అవకాశం ఉంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మాత్రం క్లియర్గా చెబుతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.